విమానం, అది విమానం కాదన్న నిజంగా ప్రతి ఒక్కడు గుండెల్లో గుచ్చుకున్న బాణం. ఎంత ఎమోషనల్ మూవీ అంటే భయ్యా, చూసే ప్రతి ఒక్కడు ఏడవకుండా బయటికి రాడు. దయచేసి ప్రతి ఒక్కడు ఖర్చు తెచ్చుకున్నాన్న, నేనంటే అద్దాలు పెట్టి కవర్ చేస్తున్నాను తప్ప అవ్వట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది నిజంగా సినిమా. నానా లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువ, ఎందుకంటే మీరు చూసుకునే విధానం, మీరు పెంచిన పెంపకం వేరే. నాన్న లేని ప్రతి ఒక్కరికి సినిమా డెడికేట్ చేశారన్న నిజంగా, ఎందుకంటే నాన్న అనేది ఒక మామూలు ఎమోషన్ కాదు. భయ్యా కుర్రాళ్ళు గుర్తుపెట్టుకోండి, అమ్మాయి నాన్నకి తిరగండి భయ్యా, నాన్న లవ్ చేయండి, నిజంగా చాలా ప్రేమ వస్తుంది మీకు. ఎందుకంటే అంత లవ్ చేస్తారు నాన్న, అమ్మాయి నాన్నకి తిరిగి ఆ ప్రేమని మిస్ చేసుకోవద్దు. ఇంకోటి సినిమా విషయానికి వస్తే అన్న, అనసూయ గారు చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ చేశారన్న, అంటే ఆవిడ చాలా అందంగా ఉన్నారు సినిమాలో, కాకపోతే అది వేరే విషయం. చాలా చాలా మంచి రోల్ చేశారు, కీ రోల్ చేశారు సినిమాలో. ఇంకోటి మన కళ్యాణ్ అన్నయ్య హీరోయిన్ మీరా జాస్మిన్ గారు కూడా చాలా బాగా చేశారు సినిమాలో. మెయిన్ విషయానికి వస్తే సముద్రగాని గారు అన్న, ఒక ఆటో డ్రైవర్ కొడుకుని ఎలా పెంచాడు అనేది సినిమా నిజంగా ఎంత ఎమోషనల్గా వెళ్ళిందంటే, లాస్ట్ 20 నిమిషాలు ఉంటుందన్న, ఎంత గట్టి మనసుడైనా గుండెల నుంచి రావాల్సింది ఎమోషన్, అంత ఏడిపించేశాడు. అందుకే అద్దాలు పెట్టుకొని కవర్ చేస్తున్నాను భయ్యా, మరీ ఏడుస్తూ మీడియా ముందు ఉంటే బాగోదు కదా. కాబట్టి ప్రతి ఒక్కడు థియేటర్లో సినిమా చూడండి అన్న, నిజంగా చెప్తున్నాను భయ్యా. నిజంగా మీకు సినిమా నచ్చకపోతే నాది సర్దార్ బాలు నా ఐడి, మెసేజ్ చేయండి, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి. థ్యాంక్ యూ. విమానం మూవీ చూసా, ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఒక తండ్రిని బాగొట్టుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా తన తండ్రిని స్క్రీన్లో చూసుకోవచ్చు, స్క్రీన్లో చూసుకుని వాళ్ళ నాన్న గుర్తు తెచ్చుకోవచ్చు. అంత అద్భుతంగా తీశారు. నాన్న అనే క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా వాళ్ళ కొడుకును విమానం ఎక్కే కోరిక ఎలా తీర్చాడు అనేది సినిమా. సినిమాలో గొప్ప విషయం ఏంటంటే ఫ్లైట్ ఈ రోజుల్లో ఎక్కడం చాలా సులువు, అలాంటిది ఒక సులభ కాంప్లెక్స్లు కడుక్కునే ఒక తండ్రి రూపాయి రూపాయి కూడబెట్టి తన కొడుకుని, తనకి ఆ కొడుకుకి ఉన్న ఒక ఒక జబ్బు క్యూర్ చేయడానికి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు చనిపోతాడో తెలియని కొడుకుని విమానం ఎలా ఎక్కించాడు అనేది కథ. గుండెలు బరుక్కుపోతాయండి ప్రతి వాళ్ళకి. ఒక 20 నిమిషాలు అయితే మాత్రం చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు సినిమా. సినిమా ఏడిపించడం వేరు, మన నాన్నను గుర్తు తెచ్చుకుని ఏడవడం వేరు. అది ఈ సినిమాలో ఉన్న గొప్పతనం. ఆ గొప్పతనాన్ని బాగా మనకి ఎమోషనల్ పండించిన మ్యూజిక్ డైరెక్టర్, ఆ బీజిఎం ఎలాంటి టైంలో ఎలాంటి ఆర్ఆర్ పడాలి, అలాంటి టైంలో ఏది పడాలి అనేది కరెక్ట్ సింక్లో ఉండడం బట్టి సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే అనసూయ గారి క్యారెక్టర్కి వస్తే ఒక వేస్యా క్యారెక్టర్ చేశారు. ఆ వేస్యా క్యారెక్టర్ అందరూ కూడా నెగిటివ్గానే అనుకుంటారు. ఒక ఒక మంచి పొజిషన్లో ఉన్న ఒక అనసూయ గారు వేస్యా క్యారెక్టర్ ఇలాంటి రోజుల్లో ఆవిడ మీద ట్రోల్స్, ప్రతిదానికి ట్రోల్స్ జరుగుతున్న టైంలో ఇలాంటి సినిమా చేయడం, ముక్కు మీద వేలేసుకుంటారు ఆవిడని ప్రతి వాళ్ళు ఏమైతే అన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకురా అలా తప్పుగా అనుకున్నామని. ఏ తప్పు చేసినా వాళ్ళ పట్టకూట కోసమే అని ఒక వేస్యా క్యారెక్టర్ చెప్పడం అనేది చాలా చాలా మీరు మీకు అర్థమైపోతుంది సినిమా చూడగానే. చాలామంది ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి అందరికీ. సినిమా థియేటర్కి వచ్చి చూడండి.